హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు స్టేసెల్ పిఆర్బి నుండి రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. ఎస్ఐ ఫలితాలను వాళ్ళు మరో 5 రోజుల్లో 4 రోజుల్లో మేము రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికైతే ఇంకా ప్రెస్ నోట్ అయితే రాలేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మేము ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కొంచెం ఇంచుమించు లేట్ అయినా రేపటి వరకైనా అవకాశం ఉంది, కానీ ఇంకా లేట్ అయితే కాదు. కానీ కొంతమంది యూట్యూబర్స్ అయినా కొంతమంది బయట వాళ్ళైనా మేము వాట్సాప్లో కొన్ని అనవసరంగా క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రెస్ నోట్ వచ్చింది, టీఎస్ఎస్పి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇదే కట్ ఆఫ్ నిజమైంది అని మిమ్మల్ని మోసపుచ్చడానికి వాళ్ళకు వారుగా తయారు చేసి వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వాటిని నమ్మొద్దు. టీఎస్ఎల్ పిఆర్బి నుండి ఏదైతే అఫీషియల్గా రిలీజ్ అవుతుందో అదే నమ్మాలి. మీరు అనవసరంగా సోషల్ మీడియా నుండి షేర్ అయిన వాటన్నిటిని చూస్తూ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ వాటిని చూసి కంగారు పడుతూ డౌట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఈ విధంగా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మరి కొద్దిసేపట్లో ప్రెస్ నోట్ రానుంది. ప్రెస్ నోట్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ న్యూ అని చూస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రెస్ నోట్ డేటెడ్ 26 జూన్ 2019 అన్నట్టుగా దీనికి పైగా మనకు వస్తుంది. ఎప్పుడైతే ప్రెస్ నోట్ వస్తుందో వెంటనే మనం వీడియో పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ నెల ఆఖరికి ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఎస్ఐ వాళ్ళకు ఉంటుంది, కానిస్టేబుల్ వాళ్ళకు కూడా ఉంటుంది. మీకు ట్రైనింగ్ సెంటర్స్ని మీరు షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ సమీపంలో ఉంటుందో అక్కడ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే మీరు అనవసరంగా కంగారు పడకండి. రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయని మీరు మాత్రం ఎంతమాత్రం ఇబ్బంది పడద్దు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఊకినే మేము ఆడియో క్లిప్ ఉంది, మేము మాట్లాడినాము అని మళ్ళీ తర్వాత టీఎస్ఎల్ పిఆర్బి లోగో ఇచ్చి దాని మీద వాళ్ళకు వారుగా కట్ ఆఫ్ని క్రియేట్ చేసి వాళ్ళకు వాళ్ళుగా కట్ ఆఫ్ని ఇది టీఎస్ఎల్ పిఆర్బి రిలీజ్ చేసింది ఇదే నిజమైన కట్ ఆఫ్ అని ఎందుకు ఈ జనాన్ని అట్లా మభ్య పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు మాత్రం వాటన్నిటిని నమ్మొద్దు. అసలు వాటిని గురించి అసలు మీరు వాటి జోలికే వెళ్ళొద్దు. ఒకవేళ మీకు కనబడ్డా వదిలేయండి, టీఎస్ఎల్ పిఆర్బికి వెళ్ళి నిజంగా వస్తేనే నమ్మండి. ఇది ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు కనుక మొదట నా వీడియో నా యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి.